రకరకాలుగా రీసెర్చ్ చేస్తే అబ్దుల్ కలాం గారు 12 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఒక మాట చెప్పారు, థాట్ ఇస్ గాడ్ అని చెప్పారు. థాట్ ఇస్ గాడ్, నీ యొక్క ఆలోచన నీ దేవుడు, దేవుడు అంటే ఇంకేమీ కాదు, నీ యొక్క ఆలోచన. థింక్ పాజిటివ్, ఆల్వేస్ బి పాజిటివ్. ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఒక 100 లీటర్ల పాలలో ఒక్క విషయం చొక్కేసిన విషయం అయిపోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో నెగిటివ్ థాట్ కి ఒక్క రోజు కూడా ఛాన్స్ ఇవ్వద్దు. ఒక్క క్షణం. నెగిటివ్ థాట్ అంటే క్యాన్సర్ తో సమానం, పాజిటివ్ థాట్ అంటే మనకి ఎప్పుడు కూడా మేలు చేసేదే. చిన్న స్టోరీ క్లోజ్ చేసేస్తాం గురుగారు. ఒక 2 మినిట్స్. ఒక ఏనుగు ఉంటుంది, ఏనుగు. ఆ ఏనుగును మనం ఎలా పడతాము తెలుసా? ఏనుగును పట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా పడతారంటే అడవిలోని ఏనుగులో వెళ్తుందో వాళ్ళు చూస్తారు. చూసి దాన్ని ఏం చేస్తారంటే అక్కడ గుమ్ము తవ్వుతారు. గుమ్ము తవ్వి మొత్తం దాని మీద కంపలు ముళ్ళు అన్ని వేసేస్తారు. ఆకులు వరములు అన్ని వేసేస్తారు. వేస్తే ఏనుగు గుంపు ఏం చేస్తుందంటే అట్లా 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 వస్తుంటాయి. అవి ముందు వెనక్కి చూడవు. చూడకుండా ఏం చేస్తాయంటే ఆ గుమ్ములో పడిపోతాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఏనుగు, అంత బలమైన ఏనుగుని తీసుకొని వాళ్ళు సర్కస్ దగ్గర తీసుకెళ్తారు. సర్కస్ దగ్గర తీసుకెళ్లి దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఏనుగు, అంత బలమైన ఏనుగుని తన దాంట్లోకి తెచ్చుకోవడానికి ఆ ట్రైనర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే దాన్ని పెద్ద పెద్ద గొలుసులతో బంధిస్తాడు. బంధిస్తే ఏనుగు ఏం చేస్తుందంటే పై చేస్తుంటది, లాగుతుంటది. ఆ గొలుసులు లాగుతుంటది. బట్ ఎంత లాగినా కూడా ఆ గొలుసులు తెగవు. సో అప్పుడు ఏం చేస్తారండి ఏనుగు, ట్రై చేసి అలిసిపోతుంది. అలిసిపోయిన తర్వాత ఈ ఎవరైతే ఈ ట్రైనర్ ఉంటాడో చూస్తాడు, ఓకే ఇది ట్రై చేసింది అలిసిపోయింది. నెక్స్ట్ డే ఏం చేస్తారంటే దానికి తెలియకుండానే ఆ గొలుసు ఇప్పేసి చిన్న తాళ్ళు కట్టేసి దానికి ఒక రాట కడతారు. రాట కడితే ఈ ఏనుగు ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఏమైంది, మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయింది. ఏమని, నేను లాగాను ట్రై చేశాను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పి ఆ నెక్స్ట్ డే ట్రై చేయడం మానేస్తుంది. అసలు ఏనుగు తలుచుకుంటే ఆ రాట ఎంతసేపు, ఆ యొక్క తాళ్ళు ఎంతసేపు, ఏనుగు ఒక్కసారి ఎలా అంటే మొత్తం వచ్చేస్తుంది. కానీ ఆ ఏనుగు ట్రై చేయదు, మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతుంది. ఏమని, ఎస్ నా జీవితం ఇంతే అయిపోయింది అని చెప్పి అది చూసిన ట్రైనర్ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఆ తాడు కూడా తీసేసి, బలమైన తాడును తీసేసి చిన్న గడ్డి పరకతో దాన్ని కడతాడు. కట్టిన తర్వాత ఏనుగు ఇలా ఉత్సవం ఉంటుంది వెళ్ళిపోతుంది. కానీ ఏనుగు ట్రై చేయదు. ఎందుకు, ఆల్రెడీ నేను ఎంత ట్రై చేసినా నేను బందీ అయిపోయాను, కాబట్టి నా జీవితం ఇంకా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఆ ఏనుగు అలా ఉండిపోయి అప్పుడు ఏనుగు ఏం చేస్తుందంటే ఆ మైండ్ లో ఏదైతే పెట్టుకుందో ఆ పెట్టుకున్న లైఫ్ లాంగ్ ఉంచేసుకుంటుంది. ఉంచుకొని ఆ ట్రైనర్ నెక్స్ట్ సర్కస్ లో ఏం చెప్తే అది చేస్తుంది. నువ్వు ఫుట్బాల్ ఆడంటే ఫుట్బాల్ ఆడుతుంది, సైకిల్ తొక్కంటే తొక్కుతుంది. మరి అంత పెద్ద ఏనుగుని ఒక ట్రైనర్ అట్లా చేస్తే మరి చూడండి అది ఎంత, అటువంటి జంతువు కూడా ఆ ట్రైనర్ కి బందీగా ఉండిపోయింది. మరి అట్లాగే సేమ్ థింగ్ అనమాట. చాలా మంది యూత్ ఏం చేస్తున్నారంటే వాడికే మంచి ర్యాంక్ వస్తుంది, వీడికే మంచి ర్యాంక్ వస్తుంది, నాకు రాదు, నేను ఎందుకు పనికిరాని వాడిని అని తనని తానే కించపరుచుకుంటున్నాడు. చాలా తప్పు. ఎందుకంటే ఆ యొక్క ఉలిదెబ్బ తింటేనే రాయి కూడా శిల్పంగా మారుతుంది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మనకి బాబుకి ఇంజెక్షన్ అంటే జ్వరం వచ్చింది, జ్వరం వస్తే